మంచి కార్యక్రమం. నవంబర్ 21 నుంచి 21st నుంచి 24th వరకు భాగ్యనగర్లోని హైటెక్ సిటీలో గల శిల్ప కళా వేదికలో జరగబోతున్నటువంటి లోక్మంత్రి కార్యక్రమానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా మీ అందరి సూచనల సహాయం మేరకు మీ అందరి సహకారంతో విజయవంతం చేయడం కోసం ఈరోజు ఏర్పాటైనటువంటి ఈ సమావేశం కావడం చాలా సంతోషం. లోక మంత్ర అంటే చెప్పవచ్చింది లోక కళ్యాణ అర్థం. ప్రపంచంలో మారుతున్న తరాలు కానీ ధర్మయుగాలు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజం లోపల కూడా మన సనాతన విలువల విషయంలో కానీ అనేక విషయాలు మార్పు రావడం సహజం. కానీ దాన్ని మంచి చెడు రెండింటిని ఆలోచించి వాటి మీద ఒక చర్చ జరిగి మంచిని సమాజంలో చూపెట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ లోకమంత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వాస్తవ చరిత్రను తెరమరుగు చేస్తూ అర్థం పర్థం లేని యొక్క కల్చర్ను తీసుకొచ్చి అనవసరపు విషయాలను సమాజంలో తీసుకొచ్చి సమాజంలో కూడా చీలిక తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ సంస్కృతి పట్ల సనాతన ధర్మం పట్ల ఒక మంచి ఆలోచనతో ప్రపంచమంతా భారతదేశంలో చూస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు దానికి భిన్నంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవాళ ధర్మాన్ని హీన చేస్తూ భారతీయ సనాతన ధర్మం విషయంలో సనాతన విలువల విషయంలో సమాజంలో కూడా చీలిక తెచ్చే ప్రయత్నం తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీలాంటి అనేక మంది మహానుభావులు మేధావి వర్గం కళాకారులు కానీ శాస్త్రవేత్తలు కానీ అనేక మంది వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఒక చర్చ జరిగి సమాజంలో ఒక మంచి స్ఫూర్తిదాయక సందేశం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో కూడా లోక్మంత్రం కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరు మీలాంటి మహానుభావుల యొక్క పెద్దల యొక్క సూచనలు మాలాంటి కార్యకర్తలు కూడా తప్పకుండా అవసరం. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో ముందు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కాబట్టి కేవలము చర్చ జరగడంతో పాటు సమాజంలో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమం ఈ లోక్మంత్రం కార్యక్రమం. కాబట్టి మనం చూస్తున్నాం ఒకటే ప్లేస్లో నీరును నిర్వహిస్తే దాని బ్యాక్టీరియా వస్తుంది, నాచు వస్తుంది, చెడిపోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇవాళ హిందూ సమాజం, హిందూ ధర్మం అనేది, భారతీయ సమాజం అనేది, హిందూ సమాజం అనేది ప్రవహిస్తున్న జీవనం లాంటి జీవనంలో స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో ఇవాళ అనేక విషయాల్లో చర్చ జరిగి మంచి అందరితో సంబంధించి సమాజ నిర్మాణం కోసం మనం చేస్తున్న ప్రయత్నమే ఇలా లోక్మంత్రం కార్యక్రమం. ప్రజ్ఞాభారతి గతంలో కూడా కరీంనగర్లో తెలంగాణ వైభవం పేరుతో కూడా తెలంగాణ కల్చర్ను సమాజం చూపట్టే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తాం చాలా ఉద్యమాలు ఇస్తాం. ఆంధ్ర ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర కల్చర్ గురించి చెప్పుకుంటాం, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ కల్చర్ గురించి చెప్పుకుంటాం. దాని తర్వాత మన కల్చర్ మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇలా అనేక రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కల్చరు, మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మనం పాటిస్తూ సమాజంలో మంచి ఆలోచన కల్పించడమే లక్ష్యంగా ఉన్నటువంటి కార్యక్రమం లోక్మంత్రి కార్యక్రమం. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. తప్పకుండా అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది, అందరి ఆలోచన కూడా దీనిలో జోడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంగా సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే కార్యక్రమంగా మనం ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం రావడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడం కూడా సంతోషం. మీ అందరి దర్శన భాగ్యం దొరికింది, పెద్దల దర్శన భాగ్యం దొరికింది కాబట్టి తప్పటి కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ శ్రీ భారత్ మాతకి జై శ్రీరామ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.